फ्रेंड्स इलांटी मरिन्नी वीडियोल कोसम मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कनुन्ना बेल आइकॉन नोक्की एक्टिवेट चेसुकोंडी। नमस्ते ई रोज मनम ई वीडियोलो श्रीवारी पद्धति कोसम वड्लु एला मोलक कट्टालो तेलुसुकुन्नाम अलागे एकरानिकी एन्नि वड्लु पोसुकोवाली एन्नि रोजुलु नानबेट्टाली एन्नि रोजुलु मोलक कट्टाली अने विषयाल गुरिंचि पूर्तिगा तेलुसुकुन्नाम। इंदुलो फस्ट विषयं एंटंटे असलु मनम ఎకరానికి ఎన్ని కేజీల వడ్లను తీసుకోవాలి అంటే మనం ఎకరానికి 2 కేజీల వడ్లని విత్తనాలుగా తీసుకోవాలి అంటే 2 ఎకరాలు ఉంటే 4 కేజీల వడ్లు 3 ఎకరాలు ఉంటే 6 కేజీల వడ్లు ఈ విధంగా మనం తీసుకోవాలి। సో లెక్కబెట్టి కరెక్ట్ గా మీకు కావాలంటే ఇంకొక కేజీ అదనంగా అయినా తీసుకోవచ్చు। ఇక్కడ మేమిప్పుడు 2.5 ఎకరం వేస్తున్నాం కాబట్టి నార్మల్ గా 5 కేజీలు తీసుకోవాలి కానీ మేము ఇక్కడ 7 కేజీలు తీసుకుంటున్నాం। ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో చివర్లో శ్రీవారి పద్ధతి కోసం నార్మడి ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దాని గురించి ఒక 30 సెకండ్ల వీడియో ఉంది దాన్ని మాత్రం మర్చిపోకుండా చూడండి। సో చూడండి ఇక్కడ సో ఈ విధంగా 7 కేజీలు తీసుకున్న తర్వాత ఇవి 7 కేజీలు ఆ 7 కేజీలన్నీ మునిగేదాకా అంటే ఆ విత్తనాలకి సుమారు ఒక జాన పైకి వచ్చేటట్లు నీళ్లు పోయాలి ఒక బెత్తె జాలండి జాన కూడా అవసరం లేదు ఒక బెత్తెత్తు వచ్చేదాకా నీళ్లు పోయాలి ఈ విధంగా సో ఇంతకి మనం తీసుకున్న విత్తనం ఏంటి అంటే మనం వేస్తుంది ఈసారి బీబీటీలు ఇది మామూలుగా అయితే ఆగస్ట్ లో గనక నాడితే చాలా బాగా పంట వస్తుంది ఆగస్ట్ లో వేస్తే గనక 50 నుంచి 40 నుంచి 50 కేజీలు అవుతాయి ఇదే శ్రీవారి పద్ధతిలో వేస్తే 50 నుంచి 60 కేజీలు అవుతాయి అదే ఆగస్ట్ దాటిన తర్వాత సెప్టెంబర్ నుంచి ఎప్పుడు వేసినా సరే సుమారు 30 నుంచి 40 బస్తాలు అవుతాయి అదే ఈ శ్రీవారి పద్ధతిలో అయితే 40 నుంచి 55 బస్తాల వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం చేసిన దాని బట్టి ఉంటుంది ఏదైనా సరే మనం చేసిన దాని బట్టి మన పొలం యొక్క సాంద్రతని బట్టి వాటి మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సో ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే తాళు గింజ మీరు చూస్తున్నారు కదా పైనంతా పైకి వచ్చేసిన తెట్టులు తెట్టులుగా తాళు గింజ చాలా మంది చేసే పని ఏంటంటే ఈ తాళు గింజను తీరు డైరెక్ట్ గా తీసుకెళ్లేసేస్తారు అందుకనే కొన్ని ఇత్తనాలు మొలుస్తాయి కొన్ని ఇత్తనాలు మొలవు సో ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ తాళు గింజను తీసేయాలి శుభ్రంగా మనం వాటిని కొంచెం కిందకి అట్లా అనేకొద్ది పైకి వస్తూ ఉంటాయి ఆ వచ్చినీ వచ్చినట్టు తీసేస్తుండాలి తాళు గింజల్ని సో ముందుగా అసలు ఈ విత్తనాలను ఈ మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి అసలు ఈ విత్తనాలు మొలుస్తున్నాయా లేదా మొలిస్తే ఎంత మొలుస్తున్నాయి అనే విధంగా ఈ విత్తనాలను పరీక్షించుకోవాలి దీనికి సంబంధించిన విషయం గురించి నేను ఆల్్రెడీ వీడియో పెట్టున్నాను ఒకసారి నా ఛానల్ లోకి వెళ్ళి చూడండి అసలు విత్తనం యొక్క మొలక శాతాన్ని అంటే వడ్ల యొక్క మొలక శాతాన్ని ఎలా పరీక్షించాలి ఏంటి అనే దాని గురించి నేను ఆల్్రెడీ వీడియో పెట్టున్నాను చూడండి పూర్తిగా తీసేయాలి ఆ తాళు గింజలన్నిటిని తర్వాత నా YouTube ఛానల్ లో డ్రిప్ సిస్టం గురించి పూర్తి వివరాలు పెట్టి ఉన్నాను అంటే అసలు ఎలా వాడాలి ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డ్రిప్ సిస్టం ద్వారా అసలు బలం మంది ఎలా ఎక్కిస్తారు అది ఎలా పని చేస్తుంది
స్క్రీన్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేసుకోవాలి, శాండ్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనే వాటిపైన వీడియోలు చేస్తున్నాను, చూడండి. సో ఈ విధంగా అన్ని తీసేసుకున్న తర్వాత మనం ఎంత అయితే తీసామో వాటికి ఇంకొంచెం ఎక్కువ, అంటే మనం గుప్పెడు కనుక తాళ్ళ గింజలు తీసేస్తే రెండు గుప్పెళ్ళు వేయాలి. ఈ విధంగా ఒక కేజీ కనుక తీసేస్తే ఇంకొక రెండు కేజీలు వేసుకోవాలి. సో వేసుకొని కొంచెం ఎక్కువే వేసేయండి, ఎందుకంటే దాంట్లో కూడా తాళ్ళ గింజలు ఉంటాయి కదా, సో అవి కూడా తీసేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, తాళ్ళ గింజలు తీసేయండి. ఈ పని చేయకుండా అయితే విత్తనాలని వేయొద్దు, ఎందుకంటే ఎక్కువ తాళ్ళు ఉంటాయి కాబట్టి మొలిచే అవకాశం తక్కువ ఉంటుంది. సో మామూలు పద్ధతిలో తాళ్ళు తీయాల్సినంత అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఎక్కువ అక్కడ పోసుకుంటాం, నారు పోసుకుంటాం. కానీ ఇక్కడ మనం కొలత పెట్టి పోసుకుంటాం కదా, ఎకరానికి 2 కిలోలు అని చెప్పేసి. ఇందువల్ల ఏంటంటే మనం తాళ్ళ గింజలు తీసుకున్న తర్వాతే మొలక కట్టుకోవాలి. అలాగే మన ఛానల్లో సేంద్రియ పద్ధతిలో వంగ తోట సాగు గురించి, పచ్చి రొట్టె ఎరువులు ఎలా వాడుకోవాలి ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటి, దానికి సంబంధించిన వీడియో, అలాగే అసలు ధ్యాన వ్యవసాయం గురించి, అంటే ధ్యానం ద్వారా వ్యవసాయం ఎలా చేయాలి వీడియోలు ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. సో ఈ విధంగా మొత్తం తాళ్ళ గింజలన్నీ తీసేసిన తర్వాత ఈ వీటిని 24 గంటల పాటు అలా పక్కన పెట్టేసేయండి, నానబెట్టండి. ఇరవై నాలుగు గంటల తర్వాత చూసుకున్నట్లయితే బయటికి తీయండి. ఒక ముతగ్గోతం తీసుకొని వాటిల్లో వీటిని వేసేయండి. ముతగ్గోతం ఎందుకంటే ఈ ముతగ్గోతంలో ఆవిరి వస్తుంది, అందువల్ల విత్తనాలన్నీ మొలకలు బాగా కడతాయి. అదే మీరు కనుక ప్లాస్టిక్ గోతం వాటిని తీసుకున్నారనుకోండి, వాటిలో ఆవిరి ఉండదు, అందువల్ల ఏంటంటే అవి సరిగ్గా మొలక కట్టు, సరిగ్గా రావన్నమాట. అందువల్ల ముతగ్గోతాన్ని ప్రిఫర్ చేయండి, అంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత ముందల గోతాన్ని బాగా తడపండి, ముద్ద ముద్దగా అవన్నీ వేసేసి. సో చూడండి, ఈ విధంగా చూసారు కదా ఒడ్లు ఎలా ఉన్నాయో. సో వీటిని ఈ విధంగా చేసిన తర్వాత ఆ గట్టిగా చుట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా బస్తాలు చుట్టిన తర్వాత 24 గంటల పాటు ఉంచాలి మొలక కట్టడానికి. వీటిపైన ఏమైనా ముతగ్గోతాలు కానీ బస్తాలు కానీ పైన కప్పేసేయండి, బిర్రుగా కప్పేసి వాటిపైన కొంత బరువు ఉంచండి. ఈ విధంగా చేసి వాటిపైన కొంత బరువు ఉంచండి. ఈ విధంగా చేయటం వల్ల లోపల ఇంకా ఎక్కువ వేడి ఫామ్ అవుతుంది, అందువల్ల ఎక్కువ మొలకలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సో ఈ విధంగా చేసిన తర్వాత ఒక 24 గంటలు వదిలేసేయండి.
సో 24 గంటలు అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత చూద్దాం, చిన్నగా జాగ్రత్త తీసేయండి. 24 గంటల తర్వాత అంతే మనకి శుభ్రంగా మొలకొచ్చేసి ఉంటాయి. ఆల్రెడీ మీరు పట్టుకున్నట్లయితే కొంచెం బస్తా కూడా వేడిగా ఉంటుంది. సో అది ఈ విధంగా చేసుకోవాలి. నేను దీని తర్వాత అప్లోడ్ చేయబోయే వీడియో అంటే శ్రీవారి కోసం నారుమడిని ఎలా సిద్ధం చేసుకోవాలి ఏంటి, వాటి గురించి ఒక చిన్న వీడియో 30 సెకండ్లలో చూడండి.